డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నాను చిన్నపిల్లలకి అనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్ గా నర్వస్ గా ఉన్నాను. ఒక 1 అవర్ పైన డ్రైవ్ పడుతుంది, సో కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పని ఫినిష్ చేసుకుని ఇంటికి రావాలి. అదే మన టార్గెట్ అనమాట ఈరోజు. డ్రైవ్ అనగానే నాకు నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు, సంజు వాడి పేరు. సో వాడు నాకు ఫస్ట్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు ఒక్క మాట చెప్పాడు అనమాట, సుష్మా నువ్వు 2 వీలర్ లో డ్రైవ్ చేస్తూ ఎవరినైనా గుద్దితే అది నీకు ఒక్కదానికి మాత్రమే ప్రమాదం, అదే నువ్వు 4 వీలర్స్ లో వెళ్ళి ఎవరికైనా గుద్దావు అంటే నీతో పాటు అవతల వ్యక్తికి కూడా చాలా ప్రమాదం, కాబట్టి 4 వీలర్ లో వెళ్లేటప్పుడు మాత్రం ఎస్పెషల్లీ నువ్వు డ్రైవింగ్ చాలా చాలా కేర్ఫుల్ గా చేయాలి. నువ్వు అనుకుంటావు లోకల్ నుంచి ఏం కాదు అని చెప్పేసి, నువ్వు సేఫ్ గా ఉంటావు కానీ నువ్వు గుద్దిన వాళ్ళు సేఫ్ గా ఉంటారు అని చెప్పి. సో ఆ రోజు నాకు ఆ పాయింట్ బాగా గుర్తుండిపోయింది. డ్రైవ్ అనగానే నాకు వాడు గుర్తు రావడం, ఆ డైలాగ్ గుర్తు రావడం అని నీకు చెప్పడం అనేది ఇంకా బాగుంది అనమాట. అండ్ అన్ని రిలేషన్షిప్స్ లో నాకు బాగా ఇష్టమైంది ఫ్రెండ్షిప్. అండ్ సూర్య కూడా నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలంటే ఇప్పటికీ. నా పాత కారు అమ్మేసి పెళ్ళయి ముంబైకి వచ్చిన తర్వాత తను నాకు ఈ కార్ ని కొనిచ్చాడు. సో ఇది ఆటోమేటిక్ కార్, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కార్, ఎందుకంటే గేర్ వేసే పని ఉండదు కాబట్టి సగం టెన్షన్ గాల్లో కలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దిస్ ఆటోమేటిక్ కార్. ఎవరైనా కార్లు కొనుక్కునేటప్పుడు ట్రై టు బై ఆటోమేటిక్ అండ్ మంచి కార్ కొనుక్కునే, ఆటోమేటిక్ బడ్జెట్ లో స్టార్టింగ్ రేంజెస్ లో అంత బాగోవు, కొంచెం మిడ్ రేంజ్ కొంచెం హై రేంజ్ కెళ్తే బాగుంటాయి. ఓకే సో చలో, మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్. యూ కెన్ సీ దట్ ఇన్ మై మ్యాప్. సో మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నా అనమాట. ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలీదు, బట్ లెట్ సీ హౌ ఇట్ గోస్. వచ్చేసాను స్టూడియోకి, రాగానే శివుడు పార్వతుల దర్శనం దొరికింది. అండ్ లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్ స్టూడియోలో నా రూమ్కి వెళ్ళిపోయాను అనమాట, లేట్ అయింది కదా. సో ఇదే నేను ఈరోజు అంతా స్పెండ్ చేయబోయేటువంటి రూమ్. అండ్ అక్కడ ఉన్న హెడ్సెట్ని పెట్టుకోవాలి, ఎందుకంటే ఎడిటింగ్ రూమ్లో వాళ్ళు మనకి దాని నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి. సో అక్కడ కూర్చున్న వెంటనే ఇంకా స్క్రిప్ట్ తీసుకొని అక్కడ ఏం రాసింది, ఏం చదవాలి, ఏంటి కథ అని మొత్తం చదువుకుంటున్నాను అనమాట. సో అండ్ నా ముందు ఒక టీవీ ఉంది కదా, ఆ టీవీలో కనిపిస్తూ ఉంటుంది నేను ఏ డైలాగ్ చెప్పాలి అన్నది. ఆ బాబుకి కథ నేను చెప్పేది ఇప్పుడు వచ్చింది కదా, తన పేరు యువేట్ అనమాట. చాలా బబ్లీగా లైవ్లీగా ఇన్నోసెంట్గా ఉంటుంది, ఆ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్తున్నాను. సో నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను, ఆ వాయిస్ని అయితే మీకు వినిపించలేను ఎందుకంటే అది పద్ధతి కాదు కదా. అండ్ పైన ఏసీ ఉన్నా ఆన్ చేసుకోలేను, ఇక్కడ చూస్తేనేమో 2 డోర్లు ఉన్నాయి, లోపలేమో అసలు గాలే లేదు. అప్పా చాలాసేపు ఉండడం వల్ల నాకైతే తల విపరీతమైన నొప్పి వచ్చింది. అయినా కూడా చూసారా ఎక్సైట్మెంట్తో పిచ్చి పిచ్చిగా ఇంకా అలా పోజులు ఇస్తూ ఉన్నానమాట. పేపర్లో నా పేరు చూసిన వెంటనే ఇంకా ఇంకా ఎక్సైట్మెంటు. నాకు ఈరోజు 9 స్క్రిప్ట్స్ ఇచ్చారు, నేను కానీ 8 మాత్రమే కంప్లీట్ చేశాను, ఎందుకంటే 9th నేను కంప్లీట్ చేస్తానన్నా కూడా వాళ్ళకి వేరే పని ఉండడం వల్ల. సో ఇంకా అయిపోయి బయటికి వచ్చేసాను, 2 డోర్స్ అని చెప్పానా, చూసారా ఎలా ఉందో, ఇంకా గాలి ఎక్కడి నుంచి వస్తుంది మనకి. అమ్మయ్య ఫైనల్గా అయిపోయింది ఈరోజుకి అది పరిస్థితి అయితే. అండ్ స్టూడియో అయితే చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది, వెల్ మెయింటైన్డ్ చెప్పాలంటే. సో ఆ విధంగా ఈరోజుకి ఇక్కడ బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పాలి. సో అదనమాట నా వర్క్ ప్లేస్ అయితే.
సో చూసారు కదా, అది ఒక రోజు డబ్బింగ్ కెళ్తే పట్టిన టైం అన్నమాట. పొద్దున ఆల్మోస్ట్ 11:30 అలా రీచ్ అయ్యాను. అప్పటి నుంచి కంటిన్యూస్ గా చెప్తూ ఓన్లీ ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను అంతే. సో అది మొత్తం ఇంతసేపు ఆ క్లోజ్డ్ రూమ్ లో ఏసీ లేకుండా ఉండేసరికి నాకు క్లాస్ట్రోఫోబియా వచ్చేలా ఉందన్నమాట. ఆల్రెడీ ఉంది, నేను క్లోజ్డ్ స్పేస్ లో అంత ఇదిగా ఉండలేను, బట్ ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. బట్ ఎనీ హౌ, లక్కీగా నేను చాలా ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాను, సో దట్ డైలీ వచ్చే పని ఉండదు ఇలా ఒకరోజే బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల. బట్ కాకపోతే కొంచెం స్ట్రెస్ అవుట్ అవుతాం, దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటే వీ క్యాన్ డూ ఇట్ లైక్ దిస్. అండ్ ఈరోజు నేను చేసిన వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లలకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఈ స్టూడియో కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉంది, ఐ లైక్ ఇట్. సో అది ఇప్పుడు ఇంకొక 2 అవర్స్ ఇంటికి డ్రైవ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాము. అదనమాట ఒకరోజు నా లైఫ్లో మీరు చూసింది ముంబైలో. ఒకప్పుడు ఈవెంట్ ప్లానర్గా చేశాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, కానీ ముంబై వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు యూట్యూబర్గా ఇంకా ఇప్పుడిప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రోజు నాకు చాలా చాలా నచ్చింది అండ్ చాలా చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా. సో లెట్స్ సీ, రేపు నాకు మళ్ళీ వర్క్ లేదు, మళ్ళీ నెక్స్ట్ నేను నా డేట్ చెప్తాను అని చెప్పాను. అప్పుడు మళ్ళీ వర్క్ ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ వచ్చినా కూడా సేమ్, చిన్నపిల్లలకి వాయిస్ చెప్పాలి, ఎప్పుడు ఎక్సైటింగ్ గా చెప్పాలన్నమాట. సో చిన్నపిల్లలు అంటే వాళ్ళు, వాళ్ళకి ప్రతిదీ వింతే కదా, మనం ఆ వింత లెవెల్లో చెప్తూ వాళ్ళకి బైజూస్ వాళ్ళు చెప్పేటువంటి లెసన్స్ కూడా, అంటే త్రూ వీడియోస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ లాగా అనమాట ఈ వీడియోస్ అన్ని. సో ఆ విధంగా పిల్లలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. బట్ ఐ లైక్ ఇట్ వెరీ వెరీ మచ్. నాకు పిల్లల వాయిస్లు చెప్పడం అనేది చాలా ఇష్టమైన పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పట్లోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అందరికీ నమస్కారం, బాయ్ బాయ్.